దుర్గమ్మను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంక్ బస్సు బహుకరించడం సంతోషదాయకమని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వినియోగదారుల సేవలతో పాటు సామాజిక సేవల్లో బ్యాంకు ప్రథమంగా నిలుస్తుందని వారు కొనియాడారు. కెనరా బ్యాంక్ సేవా కార్యక్రమంలో భాగంగా దుర్గమ్మ భక్తుల సౌకర్యార్థం 25 లక్షల విలువైన బస్సును అధికారులు దేవస్థానానికి బహుకరించారు. భవానీ ఘాట్లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్ ఢిల్లీరావు ముఖ్య అతిథులుగా పాల్గొని బస్సును ప్రారంభించారు. అనంతరం బస్సు తాళాలను ఈవో కెఎస్ రామారావుకు అందజేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు స్వయంగా బస్సును కొంత దూరం నడిపారు. అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం కెనరా బ్యాంకు బస్సు బహుకరించడం సంతోషంగా ఉందన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలతో పాటు సేవల్లో కూడా బ్యాంకు ముందంజలో ఉందని ప్రశంసించారు. ఈ సందర్భంగా బ్యాంకు జనరల్ మేనేజర్ రవివర్మ మాట్లాడుతూ 2 నెలల క్రితం దేవస్థానం అధికారుల అభ్యర్థన మేరకు 25 లక్షల రూపాయలతో బస్సును కొనుగోలు చేసి దేవస్థానానికి అందజేశామన్నారు. పేద విద్యార్థులకు బ్యాంకు తరపున స్కాలర్షిప్లు కూడా అందజేస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో కెఎస్ రామారావు, చైర్మన్ కె రాంబాబు, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో, కెనరా బ్యాంక్ వారి ద్వారా ఈరోజు అమ్మవారి గుడికి ఎవరైతే భక్తులు ప్రయాణించడానికి బస్సును ఉచితంగా ఈరోజు దేవస్థానానికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి అన్ని కూడా ఇన్స్పైర్ అయ్యి దేవస్థానానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మంచిదవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కెనరా బ్యాంక్ అంటే మీకు తెలిసిన రిపీటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ మామూలుగా ఇది నేషనలైజ్డ్ బ్యాంక్స్, దాంట్లో నుంచి దేవాలయానికి ఏదో మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో జిఎం గారు, డీజీఎం గారు, ఏజీఎంలు అందరూ కలిసి మన టెంపుల్ను అప్రోచ్ అవ్వడం, టెంపుల్ కూడా భక్తులకి సౌకర్యార్థం ఒక బస్సు కావాలని అడిగిన వెంటనే వాళ్ళు మంజూరు చేసినందుకు కెనరా బ్యాంక్ వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు అమ్మవారి కృపకి ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. దుర్గాష్టమి రోజు మన కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో మన టెంపుల్కి ఒక 25 లక్షలు సుమారు దాని యొక్క ఇది కాస్ట్, దాంతో టాటాకి సంబంధించినటువంటి బస్సు ఈరోజు డొనేట్ చేయడం, ఇక్కడ భవానీ ఘాట్లోకి రావడం, ఈరోజు ఆ బస్సును అనేటువంటిది ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే సుమారుగా 1-7 బస్సులు ఉన్నాయి. ఇది కూడా ఇంకొక బస్సు అనేది వస్తుంది, 8వ బస్సుగా మన టెంపుల్కి వస్తుంది. సో ఇంత 25 లక్షలు పెట్టి ఈ విధంగా కెనరా బ్యాంక్ అనేది ఈ విధంగా ఇవ్వడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంకా రీసెంట్గా కెనరా బ్యాంకు స్కూల్స్కి సంబంధించినటువంటి పిల్లలు ఎక్కడెక్కడైతే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటికి కూడా సుమారు 10 లక్షలు పెట్టి దానికి కూడా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అనేటువంటి చేయడం జరిగింది. కెనరా బ్యాంక్కి ఇంకా మంచి ఫ్యూచర్ అనేది రావాలి. మన తెలుగు వ్యక్తి ఇటు జిఎంగా అనేటువంటి ఉండడం, సో ఇంకా మిగిలిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పోటీగా కెనరా బ్యాంక్ కూడా రావాలని మనసారా కోరుకుంటున్నాను. కెనరా బ్యాంక్ తరఫున అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. సో 2 నెలల కిందట మా మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ రాజు గారు వచ్చినప్పుడు మన చైర్మన్ గారిని కలవడం జరిగింది దర్శనం తర్వాత. సో సంభాషణలో మరి దుర్గా గుడికి ఒక బస్ కావాలని చైర్మన్ గారు కోరడం జరిగితే మా ఎండి గారు వెంటనే ఒప్పుకొని, సో అయితే దసరా ఉత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని వెంటనే ఈ యొక్క బస్ని ప్రొవైడ్ చేయగలిగితే భక్తులకి కన్వీనియంట్గా ఉంటుంది అనేసి 4 డేస్ కిందట దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ బస్సు వల్ల మన భక్తులకి సౌకర్యం కలిగించినట్టయితే మేము కెనరా బ్యాంక్ తరఫున మాకు చాలా ఆనందదాయకరము. సో ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించిన చైర్మన్ గారికి, అలాగే ఈ మీటింగ్కి వచ్చిన మన ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి, అలాగే ఈఓ గారికి మరియు కలెక్టర్ ఢిల్లీరావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. కెనరా బ్యాంక్ గురించి చెప్పాలంటే మా ఆంధ్రాలో మొత్తానికి సర్కిల్ ఆఫీస్ ఇక్కడ అండి, మొత్తం 650 బ్రాంచెస్ ఉన్నాయి. సో అందరికీ మరి కస్టమర్ సర్వీస్ మేము ఇవ్వడం జరుగుతున్నది. కెనరా బ్యాంక్ అనేది చాలా పెద్ద బ్యాంకు, భారత ప్రభుత్వ బ్యాంక్ ఇది. సో సేవాపరంగా మాది ముందు దశలో ఉంటుంది. సో బ్రాంచ్ పరంగా మాకు సేవలు అందించినందుకు, సేవలు అందించడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి మాకు ఇంకా ముందు మాకు దుర్గమ్మ సేవ చేయడానికి ఇంకా అవకాశం కావాలని కోరుతున్నాము. అలాగే కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వాలని మేము కోరుకున్నాము. ఈరోజు శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నటువంటి సందర్భంలో కెనరా బ్యాంక్ వారు ఒక కొత్త బస్సును యాత్రికుల సౌకర్యార్థం, భక్తుల సౌకర్యార్థం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ వాహనాన్ని వృద్ధులు, వికలాంగులు ఘాట్ రోడ్ ఎక్కడంలో ఇబ్బంది పడకుండా సర్వీస్ కేటాయించాలని భావిస్తున్నాము. మరి ఈ వారికి, కెనరా బ్యాంక్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భవాని. ఈరోజు జగజ్జనని కనకదుర్గమ్మ తల్లి దుర్గాష్టమి అవతారంలో ఉన్నటువంటి రోజు. ఈ రోజున కెనరా బ్యాంక్ వారు మాకు టాటా
మినీ బస్ ని భక్తుల సౌకర్యార్థం కోసం వారు ఏర్పాటు చేశారు. డొనేషన్ గా ఇచ్చినటువంటి శుభ సందర్భంలో ముందుగా వారి ఎండి కెనరా బ్యాంక్ ఎండి గారు సత్యనారాయణ రాజు గారు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదే విధంగా జీఎం గారికి అలాగే ఏజీఎం గారికి డీజీఎం గారికి బ్రాంచ్ లో ఉన్నటువంటి మేనేజర్స్ అందరికీ కూడా మేము భక్తుల సౌకర్యార్థం కోసం వారు నేను వచ్చిన తర్వాత బస్సు అడిగిన తర్వాత వారు వెంటనే రెస్పాండ్ అయ్యి భక్తుల కొరకు మేము ఇస్తామని చెప్పినాను కూడా ఎండీ గారు ఎమ్మటే ఇచ్చేయమని చెప్పి సత్యనారాయణ రాజు గారు చెప్పారు. ఈ రోజున దుర్గాష్టమి సందర్భంలో ఇవ్వడం దుర్గాదేవి అవతారంలో ఉన్నటువంటి రోజున భక్తుల సౌకర్యార్థం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ బస్సు మాకు చాలా అవసరం ఎందుకంటే మేము కొత్తగా ఒక రూట్ కూడా మా బోర్డులో కూడా మేము పెట్టడం జరిగింది. అయితే ఈ బస్సుని మేము ఇలాగ అంటే గిరి ప్రదక్షిణ ఎలా అయితే చేస్తూ ఉంటారో గిరి ప్రదక్షిణ రూట్లో ఈ బస్సు తిప్పాలి అని చెప్పి మేము రూట్ కూడా పర్మిషన్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ బస్సును అందుకొరకు కెనరా బ్యాంక్ వారు ఇచ్చిన బస్సుని ఆ రకంగా మేము ఉపయోగించుకోవడం భక్తుల కొరకు కూడా ఇంకా ఆల్రెడీ 7 బస్సెస్ కూడా ఉన్నాయి. ఇది 8వ బస్సుగా మేము తీసుకొని భక్తుల కోసం ఉపయోగిస్తాము. వారికి ఆ కెనరా బ్యాంక్ వారికి వారి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా మేము అమ్మవారి కృపా కరుణ కటాక్ష అందరూ అన్నీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.